వాట్సాప్. ఇది వాడని వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఫేస్బుక్ యాజమాన్యంతో వాట్సాప్ ఇటీవల కాలంలో అనేక కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త స్టేటస్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చింది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్లు చాలా ఆదరణ పొందుతున్నాయి. తమ బంధువులు స్నేహితులతో నిత్యం టచ్లో ఉండడానికి ఇప్పుడు చాలామందికి వాట్సాప్ నిత్యావసర సాధనంగా మారిపోయింది. ఈ యాప్ను తన వ్యాపార వాణిజ్య అవసరాలకు ఉపయోగించేవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అనేక ఆధునిక ఫీచర్లు అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది? జీర్ణించుకోవడం కష్టమే కదా, కానీ కొందరు యూజర్లకు ఈ బాధ తప్పకపోవచ్చు. గత ఏడాది ఈ విషయంపై కంపెనీ ఓ అధికారిక ప్రకటన చేసింది. తమ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొత్త మొబైల్లు డివైజ్లలో వాట్సాప్ పనిచేయకపోవచ్చునని, 2016 చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కానీ దీనిపై కొంత భిన్న స్పందన రావడంతో ఈ నిర్ణయాన్ని వాట్సాప్ ఈ ఏడాది జూన్ 30 వరకు వాయిదా వేసింది. ఇప్పుడు ఈ నిర్ణయం ఖచ్చితంగా అమలు కావనున్నట్టు తెలుస్తుంది. ఈ నిర్ణయం కనుక అమలైతే చాలా వరకు ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయకపోవచ్చు. కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన దాని ప్రకారం ఈ ఫోన్లలో జూన్ 30 తర్వాత వాట్సాప్ సపోర్ట్ చేయదు. బ్లాక్బెర్రీ, నోకియా S40, నోకియా CBS S60, Android 2.1, Android 2.2, Windows 7.1, iPhone 3G, S Prime, iPhone 3GS, iOS 6, ఈ వర్షన్ ఫోన్లు ఉన్నవారు తమ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేసుకుని యథాతథంగా పొందవచ్చని కంపెనీ గతంలో తెలిపింది. అంతేకాదు, తమ యూజర్లకు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు వాట్సాప్ సిద్ధమవుతుంది. విండోస్ యూజర్లకు చాట్ డేటాను ఆర్గనైజ్ చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ ఫీచర్ ఉంటే ఫోటోలు, జిప్ వీడియోలు యూజర్లు తమకు నచ్చినట్టే ఒకే చోట ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాట్సాప్ వాడాలనుకుంటున్న వారు జూన్ 30 లోపు మోడల్ ఫోన్లను సాఫ్ట్వేర్ ని అప్గ్రేడ్ చేసి వాట్సాప్ సేవలను యథాతథంగా పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.